ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం ఈ బ్లాస్ట్ ఎయిర్డ్రాప్ యెస్టర్డే మనం క్లెయిమ్ చేసాం కదా, అండ్ ఇప్పుడు బ్లాస్ట్ యాప్లో మనకు అకౌంట్ లాగిన్ అయిపోయి ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ మనం డైలీ కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేసి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఏం చేసుకోవచ్చు. సో ఎయిర్డ్రాప్ నేను ఆల్రెడీ క్లెయిమ్ చేశాను, మీకు వీడియో తర్వాత చెప్తా మీకు ఏ విధంగా క్లెయిమ్ చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యాప్లో వెళ్ళేసి మీరు డైలీ ఇక్కడ కొన్ని స్క్రాచ్ కార్డ్స్ ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు మనకు గోల్డెన్ టికెట్స్ వస్తుంటాయి, ఈ గోల్డెన్ టికెట్ని స్క్రాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ Q4 వాలెట్ అనేది కమింగ్ సూన్లో ఉంది, అండ్ ఎయిర్డ్రాప్ మనకు లభించింది, అండ్ 674 కాయిన్స్ కూడా నాకు ఉన్నాయి. ఈ విధంగా ఒక గోల్డెన్ టికెట్ స్క్రాచ్ కార్డ్ వస్తుంటుంది, దీంట్లో మనకు గోల్డ్ పాయింట్స్ కానీ నార్మల్గా పాయింట్స్ ఇవన్నీ లభిస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఎలా లభిస్తాయి, ఏం చేస్తే లభిస్తాయి, అండ్ ఏ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా ఎర్నింగ్ చేయాలో మొత్తం చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే నాకు కొన్ని 326 పాయింట్స్ ఇక్కడ లభించాయి. ఎన్నైతే పాయింట్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో దాని బేస్ ఇక్కడ మనకు ఎయిర్డ్రాప్ ఇస్తారన్నట్టు వీళ్ళు. సో వీటిని మనం క్లెయిమ్ చేస్తుండాలి ఎవ్రీడే. సో ఏ విధంగా మనకు పాయింట్స్ ఇక్కడ యాడ్ అయితే అండ్ ఏం చేస్తే యాడ్ అయితే అన్నీ చెప్తాను మీకు. ఎస్టర్డే మీ అందరికీ పేమెంట్ రిసీవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా లేట్ కాలేదు. ఈ యాప్లో కూడా మనం టాస్క్ పర్ఫామ్ చేసుకోవచ్చు డైలీ. సో ఎయిర్డ్రాప్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి లభించింది, అండ్ ఏపీకి కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయండి, తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సో బ్రిడ్జ్ అండ్ యూజ్ డ్యాప్స్ టు ఎర్న్ మోర్ టికెట్స్ ఇక్కడ ఆప్షన్ అవుతుంది. బ్రిడ్జ్ చేసినప్పుడు డ్యాప్స్ని ఇక్కడ స్వాప్ చేసినప్పుడు ఈ టికెట్స్ లభిస్తుంటాయి. సో ఇప్పుడు ఎయిర్డ్రాప్లో వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్లాస్ట్ ఎయిర్డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ ఎయిర్డ్రాప్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. ఎస్టర్డే ఈ ఎయిర్డ్రాప్ మనకు పేమెంట్ ఇచ్చింది అందరికీ. దాదాపు ఒక్కొక్క అకౌంట్ నుంచి అందరికీ $50 మినిమం, $50 నుంచి అప్ టు 10 అకౌంట్స్ 15 అకౌంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు. సో ఒక $500 to $1000 వరకు ఏం చేశారు. సో ఈ ఎయిర్డ్రాప్ ఏంటంటే చూడండి ప్రత్యేకత. సో ఇందులో మనం జాయిన్ అయిన తర్వాత కొన్ని గోల్డ్ పాయింట్స్ ఏం చేస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్గా విన్ అవుతూ ఉంటాయి కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేస్తే. సో దాన్ని బేస్ చేసుకుని ఎయిర్డ్రాప్ ఇచ్చారు వీళ్ళు. సో వచ్చేసి చూడండి, మనకు ఎవరైతే Phase 1 ఎయిర్డ్రాప్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇంకా 30 డేస్ టైం ఉంది, ఆలోపు మీరు Phase 1 ఎయిర్డ్రాప్ని క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు Phase 2 కూడా మనకు ఇప్పుడు బిగిన్ అయింది కొత్తగా. Phase 2 ఎయిర్డ్రాప్ కూడా మనకు స్టార్ట్ చేస్తున్నారు, అండ్ దీన్ని వచ్చేసి ఎంటర్ ద ఫుల్ స్టాక్ చైన్ అని పెట్టారు. సో అవర్ మిషన్ ఈజ్ అన్బ్యాంక్ ద బ్యాంకర్ అని ఇచ్చారు. సో జాయిన్ అండ్ ఎర్న్ నేటివ్ ఈల్డ్ అండ్ బ్లాస్ట్ ఇన్ Phase 2 ఇక్కడ అవుతుంది. నేటివ్ ఈల్డ్ అండ్ బ్లాస్ట్ కైన్స్ ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు Phase 2 అని చెప్తున్నారు. Phase 2 ఎయిర్డ్రాప్ లైవ్ అయింది కాబట్టి సో ఎవరైతే అంతకుముందు ఈ బ్లాస్ట్ ఎయిర్డ్రాప్లో జాయిన్ కాలేదో, సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ పాత వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో లింక్ ఇచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో. బ్లాస్ట్ ఎయిర్డ్రాప్ని ఏ విధంగా జాయిన్ అవ్వాలి అండ్ పాయింట్స్ అందులో ఏ విధంగా ఎంచాలో పూర్తి వివరాలు ఉంటాయి, చూడండి ఒకసారి. అండ్ అదేవిధంగా ఎవరైతే Phase 1 ఎయిర్డ్రాప్లో జాయిన్ అయ్యన్నారో, సో ఆ ఎయిర్డ్రాప్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా చూడండి. కొంతమంది ఎయిర్డ్రాప్లో జాయిన్ అయినారు బట్ ఇంకా ఎయిర్డ్రాప్ క్లెయిమ్ చేసుకోలేదు. మీకు ఇక్కడ ఎయిర్డ్రాప్ సంబంధించిన క్లెయిమ్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్లో. సో ఆ లింక్ కాపీ చేసుకోండి, అండ్ టోకన్ సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ కూడా మీకు దొరుకుతుంది, దీన్ని కూడా మీరు సో కాపీ చేసుకుని టోకన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ని ప్రెస్ చేసిన తర్వాత ఇది మనకు మీరు చూడండి, ఇది మైసెస్ ప్రౌజర్ యాప్లోనే మనం చేసాం. మైసెస్ ప్రౌజర్ యాప్లో మీ దగ్గర ఉంటే మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ అయి ఉంటుంది. సో మైసెస్ ప్రౌజర్ యాప్లో ఇక్కడ ఓపెన్ ఇన్ ప్రౌజర్ని ప్రెస్ చేసి మైసెస్ ప్రౌజర్ యాప్లో ఓపెన్ చేసుకోండి లింక్ని. మైసెస్ ప్రౌజర్ యాప్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఎయిర్డ్రాప్ క్లైమ్ లింక్ వచ్చేస్తుంది. ఈ విధంగా Phase 1లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మీ దగ్గర గోల్డ్ పాయింట్స్ ఉంటే వాటిని కన్వర్ట్ చేసి ఇప్పుడు మనకు గోల్డ్ అంటే బ్లాస్ట్ టోకన్లు ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ క్లైమ్ లింక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ విధంగా క్లైమ్ చేయాలో చెప్తా చూడండి. క్లైమ్ లింక్ వచ్చేసింది, ఇక్కడ మనకు క్లైమ్ ఎయిర్డ్రాప్ అనే ఆప్షన్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి క్లైమ్ చేసుకోవాలి మీరు క్లిక్ చేసిన తర్వాత. సో ఒక వీడియో యాడ్ వస్తుంది ఇక్కడ మనకు బ్లాస్ట్ సంబంధించింది. సో ఈ వీడియో యాడ్ని మీరు స్కిప్ చేయొచ్చు లేదా పూర్తిగా వాచ్ చేయండి. సో ఇది బ్లాస్ట్ ఎయిర్డ్రాప్ గురించి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇది అయిపోయిన తర్వాత సో టెలిగ్రామ్లో సారీ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయమంటారు, అండ్ షేర్ చేసి మీ యొక్క ఎయిర్డ్రాప్ని క్లైమ్ చేసుకోవడానికి ఇస్తామంటున్నారు. సో ఇక్కడ మీకు వాలెట్ కనెక్ట్ లేకపోతే పైన ఇక్కడ కనెక్ట్ వాలెట్ మీరు ప్రెస్ చేసి మెటామాస్క్ ఇక్కడ మీ యొక్క ఎయిర్డ్రాప్ అయితే మీరు చేశారో బ్లాస్ట్ నెట్వర్క్ది ఆ వాలెట్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఫస్ట్ మెటామాస్క్లో ఒక రిక్వెస్ట్ వస్తుంది, పాస్వర్డ్ ఇచ్చేయండి. బ్లాస్ట్ నెట్వర్క్ ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి వాలెట్ కనెక్ట్ అయిందా లేదా చూసుకున్న తర్వాతనే ఇక్కడ ఎయిర్డ్రాప్ క్లెయిమ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ వీడియో వస్తుంది, సో చూడండి ఇది. సో Phase 2 ఎయిర్డ్రాప్ బిగిన్ అయిపోయింది, అండ్ ఇక్కడ నుంచి నేటివ్ ఇల్ అంటే ఏంటి, సో ఎయిర్డ్రాప్ ఏ విధంగా మనకు లభిస్తుందని పూర్తి వివరాలు ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ వీడియోలో. సో ఆ వీడియో చూసిన తర్వాత పూర్తిగా కాసేపు వెయిట్ చేసిన తర్వాత మీకు రివార్డ్ ఇక్కడ మీకు లభించింది, ట్వీట్ టు క్లైమ్ ఎయిర్డ్రాప్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ లాగిన్ లేకపోతే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకోమని చెప్తారు. సో మీకు ట్విట్టర్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఈ ట్వీట్ మనం చేయాల్సింది పోస్ట్. సో ఇక్కడ ఆల్రెడీ ట్వీట్ అనేది మనకు రాసి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీరు పైన పోస్ట్ బటన్ ప్రెస్ చేస్తే పోస్ట్ అయిపోతుంది అన్నట్టు. Phase 1 ఎయిర్డ్రాప్ అని క్లైమ్ అయిపోయిందని ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ నుంచి బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, సో ఇక్కడ ట్వీట్ చేసిన తర్వాత గెట్ బ్లాస్ట్ ఎయిర్డ్రాప్ టు క్లైమ్ అనే ఆప్షన్ లభిస్తుంది. 1828 పాయింట్స్ నా దగ్గర వచ్చాయి అన్నట్టు Phase 1లో. చాలామందికి ఇంకా ఎక్కువనే వచ్చాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే ఎయిర్డ్రాప్ని క్లైమ్ చేసుకోవాలంటే వీరు ఫినిష్ క్లైమింగ్ యువర్
2K బ్లాస్ట్ అనే ఆప్షన్ లభిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. సో స్కాన్ చేస్తే వేరే మొబైల్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఒక 4 లెటర్స్ అవ్వబడితే ఆ లెటర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ విధంగా ఉంటుంది చూపడితే చూడండి. సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ 4 WAD 1 WAD 2 WAD 3 WAD 4 ఈ విధంగా ఎంటర్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి వేరే మొబైల్లో. దాంట్లో 4 డిజిట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఆ 4 డిజిట్ యాప్లో కనిపిస్తాయి అన్నట్టు ఓపెన్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న 4 డిజిట్ని ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఏ డ్రాప్ పేజ్లో. సో ఈ విధంగా నాకు లభించిన 4 డిజిట్ని ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి డన్ మే ప్రెస్ చేసిన తర్వాత మనకు ఏ డ్రాప్ డన్ అయిపోయింది. సో ఫినిష్ క్లైమింగ్ యువర్ ఏ డ్రాప్ అనే ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 4 లెటర్స్ ఎంటర్ చేసి డన్ చేసేస్తా. సో చూసినట్టయితే ఆ పేజ్లో యాప్లో మనకు చూసినట్టయితే యాప్లో కూడా రిక్వెస్ట్ వస్తుంది ఈ విధంగా, క్లైమ్ నౌ అనే ఆప్షన్. మీ యొక్క యాప్ ఓపెన్ చేయండి, యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్లైమ్ నౌ మే ప్రెస్ చేయాలి మొబైల్ యాప్లో, బ్లాస్ట్ యాప్లో. సో అక్కడ 4 లెటర్ డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ యాప్లో ఇక్కడ మనకు క్లైమ్ నో బటన్ అవుతుంది. సో ఇక్కడ 42 మినిట్స్ సంబంధించిన టైమర్ పడ్డది అన్నట్టు. ఈ విధంగా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 4 డిజిట్స్ వెబ్సైట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ యాప్లో టైమర్ పడ్డది. సో ఇక్కడ మీరు మెటామాస్క్లో వెళ్ళండి, మీకు ఈ బ్లాస్ట్ టోకన్ సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ మీకు ఇచ్చేసాను. సో చూసినట్టయితే ఇథీరియం తీసేసేయండి మెయిన్ నెట్. ఇక్కడ మీరు బ్లాస్ట్ నెట్వర్క్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాస్ట్ నెట్వర్క్ ఇక్కడ మీకు దొరుకుతుంది బ్లాస్ట్ అని. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి నా అక్కడ బ్లాస్ట్ ఇథీరియం కూడా కొంచెం ఉంది. సో ఇక్కడ టోకన్ ఆప్షన్లో వెళ్తున్నా, ఇంపోర్ట్ టోకన్ ఆప్షన్లో వెళ్తున్నా. ఇంపోర్ట్ టోకన్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మీకు కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చేసాను ఈ టోకన్ది బ్లాస్ట్ది, అది ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత టోకన్ సింబల్ అవన్నీ చేయనట్టయితే నెక్స్ట్ మే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా కాసేపట్లో హాఫ్ అన్ అవర్ టైమర్ అయిపోయిన తర్వాత బ్లాస్ట్ టోకన్ ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. టోకన్ యాడ్ అయిపోయిన తర్వాత నేను దాన్ని బైబిట్ యాప్కి నేను విత్డ్రా పెట్టుకున్నా. మీ దగ్గర బైబిట్ యాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి బైబిట్ యాప్. సో ప్రజెంట్ ఇది ఫాస్ట్గా డిపాజిట్ విత్డ్రా ఇస్తూ ఉంటుంది బైబిట్ యాప్. సో సెక్యూరిటీ యాప్ ఇది ఖచ్చితంగా దీంట్లో చేసుకోండి. నేను టోకన్ అనేది క్లైమ్ చేశాను. సో కాసేపు హాఫ్ అన్ అవర్ టైమర్ అయిపోయిన తర్వాత మొబైల్ యాప్లో మనకు దీంట్లో షో అయిపోయిన టోకన్స్ అనేవి బ్లాస్ట్లో. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత 1828 టోకన్స్ నేను క్లైమ్ చేశాను ఇక్కడ నాకు షో అయినాయి. సో కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ చేయను కాబట్టి. సో ఇప్పుడు బైబిట్ యాప్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ అసెట్స్ ఆప్షన్లో వెళ్తే డిపాజిట్ ఆప్షన్ ఇక్కడ లభిస్తుంది. సో ఇక్కడ డిపాజిట్ క్రిప్టో ఆప్షన్ కింద వెళ్ళేసిన తర్వాత ఇక్కడ బ్లాస్ట్ అని టైప్ చేశాను. బ్లాస్ట్ అని టైప్ చేస్తే బ్లాస్ట్ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ మనకు దొరికింది. సో ఇక్కడ బ్లాస్ట్ రిసీవింగ్ అడ్రస్ తీసుకున్న నేను. సో ఇక్కడ నుంచి ఈ బ్లాస్ట్ నెట్వర్కే ఉండాలి. సో కాపీ చేసుకున్నాం రిసీవింగ్ అడ్రస్, మేము ఇట్లా ఏం లేదు. బ్లాస్ట్ నెట్వర్క్ రిసీవింగ్ అడ్రస్ నేను కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ అని ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ ప్రెస్ చేసి ఆ అడ్రస్ ఇక్కడ అవుతుందో బ్లాస్ట్ది. సో బైబిట్ యాప్ సంబంధించింది ఎంటర్ చేశారు. నా దగ్గర టోకన్స్ ఎంత ఉన్నాయి, 1828 ఉన్నాయి. దానికి గ్యాస్ ఫీజ్ ఎంత పడుతుందంటే చాలా తక్కువ, 0.003 గ్యాస్ ఫీజు పడుతుంది. అంటే $1.8 సంబంధించిన గ్యాస్ ఫీజు పడుతుంది అన్నట్టు, $1.1. సో గ్యాస్ ఫీజ్ తీసుకుంటుంది. సో దానికి సంబంధించిన గ్యాస్ ఫీజ్ ఇచ్చేసింది. మీరు ఇథీరియం బ్లాస్ట్ నెట్వర్క్లే గ్యాస్ ఫీజ్ కట్ అవుతుంది అన్నట్టు. $17 ఉన్నది USDT. సో అది కట్ అయిపోయి $16 అయిపోతుంది నాకు బ్లాస్ట్ ఇథీరియం అనేది. సో ఈ విధంగా $1 ఫీజు పోను. తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. నా దగ్గర $1 ఫీజు కూడా కట్ అయిపోయింది. అండ్ కాసేపట్లో ఇది నా యొక్క బైబిట్ యాప్కి పేమెంట్ రిసీవ్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా నేను విత్డ్రా చేశాను ఎస్టర్డే. మీరు కూడా ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీకు ఏ డ్రాప్ని ఈ విధంగా క్లైమ్ చేసుకోండి. ఎస్టర్డే కాస్త రేటు తక్కువ ఉండే, $38 చూపెట్టింది. ఇప్పుడు మార్నింగ్ $50 వరకు వెళ్ళింది. సో నేను హోల్డ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ $45 ఉంది. సో ఇది $50 వెళ్ళినాక నేను సేల్ చేసుకుంటా. సో మీరు కూడా హోల్డ్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదా కావాలంటే మనీ అవసరం ఉంటే సేల్ చేసుకోండి వెంటనే. సో ఈ విధంగా బ్లాస్ట్ ఎయిర్డ్రాప్ లభించింది అందరికీ ఒక్కొక్క అకౌంట్ నుంచి. నేను చాలా తక్కువ నేను టాస్క్ పర్ఫామ్ చేశాను. ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి చూస్తున్నారో, సో వాళ్ళు కూడా ఎయిర్డ్రాప్లో జాయిన్ అవ్వాలంటే టైం ఉంది. ఇప్పుడు ఫేస్ 2 స్టార్ట్ అయింది కాబట్టి మీరు బ్లాస్ట్ అని టైప్ చేయండి, మన యొక్క వీడియో వచ్చేస్తుంది. సో ఏ విధంగా చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మీకు లభిస్తాయి అన్నట్టు. సో ఇది లాంగ్ టైం నుంచి నడిచింది ఎయిర్డ్రాప్ అనేది. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో పూర్తి వివరాలు కూడా నేను చెప్పాను ఈ వీడియో చూడండి. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, సో లింక్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ స్పేస్ బార్ ఎయిర్ డ్రాప్ సపరేట్ వీడియో కూడా చేశాను, స్పేస్ బార్ ఎయిర్ డ్రాప్ దానికి లింకే ఉంటుంది. సో బ్లాస్ట్ ఎయిర్ డ్రాప్ అండ్ అదేవిధంగా బ్లాస్టర్ స్వాప్ ఇవన్నీ న్యూట్ అంటే అవసరం ఉన్న మీకు లింక్స్ అన్ని ఇక్కడ అవ్వబడతాయి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దీంట్లో మీకు బ్లాస్ట్ ఎయిర్ డ్రాప్ లింక్ ఇది మీకు ఇచ్చేస్తా. మీరు ఖచ్చితంగా మైసెస్ బ్రౌజర్ యాప్లోనే ఎయిర్ డ్రాప్ పర్ఫామ్ చేసుకోవాలి. సో మీకు పైన పైన చెప్తే ఒకసారి ఏ విధంగా చేయాలనేది. సో మైసెస్ బ్రౌజర్ యాప్ మీ దగ్గర ఉండే ఉంటుంది, మైసెస్ బ్రౌజర్ యాప్లోనే లేదా కివీ బ్రౌజర్ యాప్లో చేసుకోవచ్చు మీరు ఎయిర్ డ్రాప్ని. ఒక $20 ఇథీరియం మీ దగ్గర ఉంటే మీ మనీ ఎటు పోదు, బట్ మీ ఒక $20ని ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఈ ఇక్కడ ఎక్కువ పాయింట్స్ సెండ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో రిజిస్టర్ చేసేటప్పుడు లాగిన్ విత్ మెటామాస్క్ అంటుంది, మెటామాస్క్ అకౌంట్ ఇక్కడ మీకు మైసెస్ బ్రౌజర్ యాప్లో ఈ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత 12 అవర్స్ బ్యాకప్కి ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు మెటామాస్క్లో ఇథీరియం ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మీకు ఇథీరియం మెయిన్ నెట్ మెటామాస్క్ ఇథీరియం దొరుకుతుంది మీకు ఇక్కడ.
ఈ ఇథీరియం ఒక $20 డిపాజిట్ చేసుకోండి. చాలామంది అడుగుతుంటారు ఇథీరియం ఎక్కడి నుంచి డిపాజిట్ చేయాలి, చాలా గ్యాస్ ఫీజ్ అంటే విత్రాకి ఇథీరియం ఫీజు ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇథీరియం మీరు సి వాలెట్ అని ఒక యాప్ ఉంటుంది, ఈ సి వాలెట్ యాప్ నుంచి కూడా ఇథీరియంని మీరు తక్కువకి విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా మీరు దీంట్లో అకౌంట్ క్రియేట్ చేయండి, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి దీంట్లో రిసీవ్ ఆప్షన్ ప్రెస్ చేసి ఒక TRC20 ట్రాన్ టోకన్ డిపాజిట్ చేసుకోండి. ఒక ట్రాన్ టోకన్ అంటే మీ దగ్గర ఉన్న $20 సంబంధించిన ట్రాన్ టోకన్ ఇక్కడ డిపాజిట్ చేసుకోండి. ట్రాన్ టోకన్ ఇందులో వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇందులో మనకు స్వాప్ అనే ఆప్షన్ లభిస్తుంది. మీ దగ్గర ట్రాన్ టోకన్ ఉంది, సో ఆ టోకన్ని మీరు ఫ్రీగా ఎలాంటి ఫీజు లేకుండా ట్రాన్ టోకన్ని మీరు అంటే ట్రాన్ ఒకటే కాదు, మీరు ఏ టోకన్ డిపాజిట్ చేస్తుంది ఎంటర్ చేసుకొని దీన్ని ఇథీరియంలోకి తీసుకోవాలనుకోండి, సర్చ్ బార్లో ETH అని టైప్ చేయండి. ETH అని టైప్ చేస్తే ఇథీరియం మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇథీరియం మీ దగ్గర ఉన్న ట్రాన్ టోకన్ని ఇథీరియంలోకి స్వాప్ చేసుకోండి. ఫీ అంటే ఫీజెస్ ఏం లేవు, స్వాప్ అయిపోతాయి మీ దగ్గర మ్యాక్సిమం ఎన్నైతే టోకన్ ఉన్నాయో అవన్నీ. సో ఇథీరియం వచ్చేసిన తర్వాత మీకు స్వాప్ అయిపోతుంది ఫ్రీగానే. ఇప్పుడు ఇథీరియం మీ దగ్గర ఉంది కదా, ఈ ఇథీరియంని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, అంటే సెండ్ ఆప్షన్ ప్రెస్ చేసి వేరే అడ్రస్కి చాలా తక్కువ గ్యాస్ ఫీస్కి. BP20 ఆర్బిటర్ నెట్వర్క్, ERC20 బేస్ టోకన్ కా లేకపోతే ఆప్టిమిజం. సో మనం ERC20కి పంపించుకోవాలి. సో దానికి ఎంత గ్యాస్ ఫీజు పడుతుంది అంటే 0.0001, అంటే $1 వరకు పడుతుంది గ్యాస్ ఫీజ్ అనేది. సో అంతకన్నా తక్కువ కూడా పడుతుంది వేరే నెట్వర్క్ అయితే. ఈ విధంగా చాలా తక్కువ గ్యాస్ ఫీజు కొట్టి ఈ సి వాలెట్ మనం ఈ ఇథీరియం అంటే దీనికి పంపించుకోవచ్చు అన్నట్టు. సో అదేవిధంగా మీకు ఎయిర్ డ్రాప్ లభించి అంటే ఈ మెయిన్ నెట్కు వచ్చేసిన తర్వాత మీకు ఈ బ్లాస్ట్ నెట్వర్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బ్లాస్ట్ నెట్వర్క్ యాడ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న మెయిన్ వాలెట్లో ఉన్న ఇథీరియంని ఈ బ్లాస్ట్ నెట్వర్క్ ఇథీరియంలోకి పంపించుకోవాలి. ఫస్ట్ ఎయిర్ డ్రాప్ లింక్ ఇచ్చేస్తా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేజ్ వన్లో వెళ్ళండి. సో ఇది ఎయిర్ డ్రాప్ మెటామాస్క్ అకౌంట్లో లాగిన్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మీకు పాయింట్స్ అనేది 0 పడతాయి అండ్ మల్టీప్లేయర్ 4 రన్ ఉంది. ఇప్పుడు పాయింట్స్ వచ్చేసి 674 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ మనకు ఎర్న్ అవుతూ ఉంటాయి అన్నట్టు, ఎలా పాయింట్స్ ఎర్న్ చేయాలని చెప్తాను. అండ్ ఇక్కడ బ్లాస్ట్ గోల్డ్ 0 ఉన్నాయి, ఎందుకంటే ఎయిర్ డ్రాప్ క్లైమ్ చేశాయి కాబట్టి. సో ఇవి మనం ఏం చేస్తూ ఉండాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని బట్టి మీకు పాయింట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ఇథీరియం మెయిన్ నెట్లో మీరు ఇథీరియం డిపాజిట్ చేసుకోండి ఒక $20, మీ ఫండ్స్ మీ దగ్గరనే ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ చేసుకోవాలి మీరు బ్లాస్ట్ నెట్వర్క్కి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక $20 సంబంధించిన ఇక్కడ ఇథీరియం ఉందనుకోండి, 0.0001 ఇట్లా మనకు డిపాజిట్ మీరు ఎంత చేశారో ఆ ఇథీరియం ఇక్కడ చూడొచ్చు. మీకు మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని బ్రిడ్జ్ స్వాప్ ఇక్కడ అవపడుతుంది, స్విచ్ టు ఇథీరియం మెయిన్ నెట్. సో ఇది ఇథీరియం మెయిన్ నెట్ నుంచి బ్లాస్ట్ నెట్వర్క్కి స్వాప్ అవుతుంది, బ్రిడ్జ్ అయిపోతుంది. ఈ విధంగా మీ యొక్క టోకన్స్ బ్రిడ్జ్ చేసుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ పేజ్లో వెళ్ళిన తర్వాత మీకు బ్రిడ్జ్ అయిన తర్వాత ఎంతైతే మీరు బ్రిడ్జ్ చేస్తారో దానికి సంబంధించిన పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి అన్నట్టు మీ యొక్క బ్లాస్ట్ నెట్వర్క్కి. అండ్ మల్టీప్లేయర్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి ఈ బ్లాస్ట్ గోల్డ్స్ ఉన్నాయి. ఇవే విధంగా లభిస్తాయంటే చూడండి. సో ఇక్కడ మల్టీప్లేయర్స్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మనకు కొన్ని రకాల ఈ టాస్క్లు ఉన్నాయి. ఇవి ప్రజెంట్ ఈ మల్టీప్లేయర్స్ ఓపెన్ కాలేదు, ఇది ఫేస్ టు ఎయిర్ డ్రాప్కి. ఈ మల్టీప్లేయర్స్ ఓపెన్ అయితే మీ ఇంట్లో ఈ మల్టీప్లేయర్స్ మనం అంటే ఒక టోకన్ బై చేసుకున్నప్పుడు దీంట్లో స్వాప్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఇథీరియం తోటి ఏదైనా టోకన్ మీరు స్వాప్ చేసుకున్నప్పుడు ఈ మల్టీప్లేయర్స్ ఓపెన్ అవుతుంటాయి. బ్రిడ్జ్ చేసుకున్నప్పుడు లేకపోతే దీంట్లో NFT బై చేసినప్పుడు వస్తుంటాయి. అండ్ దీంట్లో ఈ గోల్డ్ జాక్పాట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఇది గోల్డ్ జాక్పాట్ వచ్చేసి చూడండి, మనకు అంతకుముందు స్పేస్ బార్ యాడ్ చేసాం. దీంట్లో చూడండి ఇది ఒకటి పాప్ మూన్ అని ఒకటి ఉంది కదా. సో దీంట్లో ఏదైనా టోకన్ లేదా NFT యాడ్ చేసుకుంటే మనకు దీంట్లో యాక్సెప్ట్ని ప్రెస్ చేస్తున్నా, ఏదైనా టోకన్ లేకపోతే ఏదైనా NFT యాడ్ చేస్తే నా దగ్గర టోకన్స్ ఏమి ఉన్నాయి, ప్యాక్ మూన్ టోకన్ ఒకటే ఉంది. సో దీనిని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేస్తే ఒకవేళ స్పిన్నర్లో మనం యాడ్ చేసిన టోకనే స్పిన్ వచ్చింది అనుకోండి, సో ఈ జాక్పాట్ అనేది లభిస్తుంది అన్నట్టు మనకు. ఈ విధంగా ప్రతి ఇది స్పిన్ అవుతూనే ఉంటుంది. మనం ఎన్నైతే NFTs కానీ ఎన్నైతే టోకన్స్ కానీ ఇక్కడ నేను పెడుతున్నానో దానికి సంబంధించిన మనకు ఈ జాక్పాట్ అనేది తాకు ఉంటుంది. దాంట్లో మనకు ఈ గోల్డ్ పాయింట్స్ లభిస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ స్పేస్ బార్ ఎయిర్ డ్రాప్లో కూడా పార్టిసిపేట్ చేసాం, దాంట్లో స్పేస్ బార్ NFT లభిస్తుంది. ఆ స్పేస్ బార్ NFT యాడ్ చేసినప్పుడు కూడా దీంట్లో స్పిన్ లభిస్తుంది అన్నట్టు. ఈ విధంగా స్వాప్ బ్రిడ్జ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు టోకన్స్ లభిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లోనే బ్లాస్ట్ స్వాప్ అని ఒకటి ఉంటుంది. సో బ్లాస్టర్ స్వాప్లో ఇక్కడ నార్మల్గా మనం ఈ అకౌంట్ అంటే మెటామాస్ అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత డెక్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న ఇథీరియం ఇక్కడ షో అవుతుంటుంది. సో ఇథీరియం మనం తీసుకోవచ్చు, మనం ETH నుంచి ఏదైనా టోకన్ ఇక్కడ స్వాప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాస్ట్ టోకన్ కావాలి లేకపోతే PU టోకన్ కావాలి, ఏదో ఒకటి మనం ఇక్కడ 1 టోకన్ కావాలనుకుంటున్నా, దానికి ఎంత ఫీజు పడుతుంది అని చూపెడుతుంది మనకు. ఈ విధంగా టోకన్స్ మనం బై చేసుకోవచ్చు. సో గ్యాస్ ఫీజు దీనికి ఎక్కువ పడుతుంది, మనకు అంత టోకన్ వద్దు.
0.01. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక టోకన్ నేను ఇది బై చేసుకుంటున్నా, కన్ఫర్మ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఈ టోకన్ నా దగ్గర రిక్వెస్ట్ వస్తుంది, మా యొక్క బ్లాస్ట్ నెట్వర్క్ నుంచి కొంచెం గ్యాస్ ఫీజు కట్ అవుతుంది. సో ఇక్కడ చాలా తక్కువ గ్యాస్ ఫీజు తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి నేను ఈ ప్యూ టోకన్ నేను ఒకటి పర్చేజ్ చేసుకున్నా. ఈ విధంగా టోకన్స్ పర్చేజ్ చేసుకున్నప్పుడు స్వాప్లో దీంట్లో కూడా మనకు పాయింట్స్ లభిస్తాయి, అండ్ మనకు బ్లాస్ట్ ఈ ఎయిర్ డ్రాప్లో వెళ్ళేసి మనం ఈ జాక్ పాట్లో కూడా మనం గోల్డెన్ జాక్ పాట్ ఉంది కదా, సో దీంట్లో వెళ్ళేసి కూడా మనం టోకన్స్ ఇక్కడ పర్చేజ్ చేసిన షో అయితే ఇప్పుడు నేను ఒక ప్యూ టోకన్ పర్చేజ్ చేశాను. సో దీన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసుకుంటున్నా. మన మనీ మన దగ్గరనే ఉంటుంది, మన టోకన్ మన దగ్గర ఉంటుంది. ఒకవేళ లక్కీ అయితే మనకి ఇక్కడ ఈ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంటే మల్టీప్లేయర్ ఇక్కడ పెరుగుతుంది. ఈ మల్టీప్లేయర్ కూడా మనం పెంచుకోవాలి. ఎంతైతే మల్టీప్లేయర్ ఉంటుందో మన పాయింట్స్ డబల్ అయిపోతాయి. 2x మల్టీప్లేయర్ అంటే ఇప్పుడు 2 × 674 అంటే మనకు 1300 టోకన్స్ డబల్ అయిపోతాయి పాయింట్స్. ఎన్నైతే పాయింట్స్ ఉంటాయో అంత గోల్డ్ మనకు ఎయిర్ డ్రాప్ లభిస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా బ్లాస్ట్ గోల్డ్స్ కానీ బ్లాస్ట్ పాయింట్స్ కానీ ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. ఇవి చేస్తూ ఉండండి, ఎన్ఎఫ్టీస్ కూడా లభిస్తుంటాయి. అండ్ దీంట్లో కొత్తగా అప్డేట్స్ వస్తుంటాయి మీకు చెప్తుంటాను నేను. సో అవి కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఇంట్లో బ్రిడ్జ్ చాలా రకాల డెక్స్ ఉంటాయి ఇవన్నీ. ఈ వీటిలో కూడా మీరు వెళ్ళేసి బ్రిడ్జ్ స్వాప్ ఎన్ఎఫ్టీ అవన్నీ చేసినప్పుడు టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు మీ అక్కడ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక $20 ఇన్వెస్ట్ చేసి మంచి హెవీ హ్యూజ్ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది పూర్తి వివరాలు. సో కాబట్టి బ్లాస్ట్ ఎయిర్డ్రాప్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు ప్రాఫిట్ జరిగింది, కొత్తగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసి మీరు కూడా దీంట్లో యాక్టివ్లో ఉంటే మీకు కూడా మంచి ఎయిర్డ్రాప్ లభించే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎంతవరకు మీరు చేద్దాం, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్ట్ ఏమిటి అంతా సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ.